హై వ్యూస్. ఒకప్పుడు మీడియా అంటే ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, వీటితో పాటు ఇంకేదో ఒకటి రెండు. తర్వాత రోజు మార్నింగ్ వచ్చే పత్రికలు, ఇక ఆ తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, తర్వాత న్యూస్ ఛానల్స్ వచ్చాయి, ఆ తర్వాత యూట్యూబ్, ఇంక డిజిటల్ ఛానల్స్, వెబ్సైట్లు అండ్ సోషల్ మీడియా వచ్చేసరికి మనకి చేతులు అవైలబుల్ ఉండే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ట్విట్టర్ ఎక్సెట్రా ఎట్సెట్రా. ఏంటివన్నీ? ఇవి ఒక ఫేక్ న్యూస్ని కూడా నిజం అన్న వేళలో ప్రచారం చేసి పెడతా ఉన్నాయి. మీడియా సంస్థలు అన్నవి ఏవైతే ఉన్నాయో వారు వచ్చేసి పబ్లిసిటీ కోసం కొంతమంది ముందుకు వస్తూ ఉంటే అది నిజం అబద్ధం కూడా చెక్ చేసుకోకుండా దాన్ని యాస్టిజ్గా టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు, యాస్టిజ్గా ప్రింట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈరోజు నరేష్ పవిత్రతో పెళ్లి జరిగింది అన్న వేలో ఒక వీడియోని రిలీజ్ చేసి పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడడుగులు, ఏడడుగులు ఆరు అడుగుల, ఓకే, సో ఏడడుగులు సప్తపది అంటారు కదా లైక్ల, మమ్మల్ని ఆశీర్వదించండి పవిత్ర నరేష్ అని చెప్పేసి పెట్టారు. ఇంకా వీడియో నా తెలిసి ఇప్పటికే కొన్ని ఏంటి కొన్ని శాటిలైట్ ఛానల్స్ ఇంకా లైవ్ నడిపిస్తూ ఉన్నాయి, ఏది యూట్యూబుల్లో అండ్ నార్మల్గా యూట్యూబ్ ఛానల్స్ వచ్చి కంటిన్యూ నడిపిస్తున్నాను. తెలియని అమాయకులు వచ్చేసి నిజమని చెప్పి చూస్తూ ఉన్నారు. గత కొద్ది నెలల క్రితం ఎవడో వచ్చి నేను చిరంజీవి కొడుకుని అంటాడు, అక్కడ వచ్చేసి ఇంకెవరో వచ్చేసి పలానా హీరో నా బిడ్డ అంటాడు, ఇంకొకళ్ళు వచ్చేసి మా అమ్మాయి అంటారు. అంటే సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వారి మీద మనం ఏవైనా సరే రూమర్స్ క్రియేట్ చేసినా అది నేనే అని చెప్పేసి మీడియా ముందుకు వస్తే మనల్ని అంతా హైలైట్ చేస్తారు, మనం ఇంట్రోల్ చేస్తారు, ఓకే మనం బాగా ఫేమస్ అయిపోవచ్చు అన్నవేళ కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళని వదిలేయాలి యాక్చువల్గా. బట్ వీళ్ళేంటి, యూట్యూబ్లో వాళ్ళని చూపి చాడావుడు చేస్తే వ్యూస్ వస్తాయిగా, వ్యూస్ వస్తే పైసలు వస్తాయిగా అని వీళ్ళు. అండ్ మిగతా శాటిలైట్ ఛానల్స్ ఏంటి, మెయిన్ ఛానల్ కాసేపు చూపిద్దాం బట్ యూట్యూబ్ ఛానల్ మనది, యూట్యూబ్లో కూడా ఛానల్స్ ఉంటాయి కదా, సో దానిలో వీడియో పెట్టదు అదే వెళ్ళిద్ది అని చెప్పేసి వాళ్ళు ఇలా మొత్తం ఇష్టపడతట్టు ఉన్నారండి. ఈరోజు నరేష్ పెళ్లి విషయంలో కూడా ఆల్మోస్ట్ అంతా కూడా అలాగే చేశారు, బట్ వాళ్ళందరూ కూడా పిక్చర్లు చేసినట్టు లెక్క, విర్రోలు చేసినట్టు లెక్క. ఎందుకంటే నరేష్కి ఆల్రెడీ ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు అయినాయి, మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉంది. నరేష్ ఏమో కాంప్రమైజ్ అయిపోదాం విడాకులు ఇచ్చేసి అన్నవల్ల ఈయనంటూ ఉన్నాడు. ఆమె వచ్చేసి లేదు నేను విడాకులు ఇవ్వను నా బిడ్డగా తండ్రిగా నరేష్ ఉండాలని చెప్పేసి ఆమె కేసు నడుస్తుంది, రెండు కేసులు. అండ్ ఇటు పవిత్ర లోకేష్తో వచ్చేసరికి ఆమె భర్త ఎవరైతే ఉన్నారో మేము ఇంకా విడాకులు ఆయన అంటూ ఉన్నాడు. సో ఆమె విడాకులు, ఇటు నరేష్ విడాకులు, ఇవేమీ ఇవ్వకుండా భారతదేశంలో హిందూ వివాహ చట్టాన్ని లోబడి పెళ్లి చేసుకున్న వీళ్ళు ఎలా ఇంక పెళ్లి చేసుకుంటారు? అలా కనుక అయినట్టయితే ఐపీసీ 494 ప్రకారం వీళ్ళు శిక్షార్హులవుతారు, వీరికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అండ్ జరిమానా కూడా. నరేష్ చాలా తెలివిగలవాడు. అటువంటి నరేష్ ఈరోజు ఇంత ఫూలిష్గా ఇది మా పిల్లని చెప్పేసి పబ్లిక్ చేస్తాడా, ఒకసారి మీరు ఆలోచించండి. పక్కా మైండ్ గేమ్. ఏంటి ఆ మైండ్ గేమ్ అని చెక్ చేస్తే మనకు అందుతున్న సమాచారం మేరకు ఎంఎస్ రాజు, గతంలో ఫేమస్ నిర్మాత సుమంత్ ప్రొడక్షన్, ఆ తర్వాత డైరెక్టర్, ఈ మధ్య సినిమాలు కూడా తీస్తా ఉన్నాడు ఈయన, ఆయన కొత్త ప్రాజెక్ట్ ఒకటట, అందులో భాగంగా ఒక లవ్ స్టోరీ లాంటిది, అందులో ఆ సినిమాకు సంబంధించి త్వరలో బజ్ క్రియేట్ చేయడం కోసం, హైప్ క్రియేట్ చేయడం కోసం అందులో ఉన్నటువంటి పాత్రధారులైనటువంటి నరేష్ అండ్ పవిత్ర చేత ఇదిగో ఈ రకంగా చేర్చారని అంటా ఉన్నారు. ఈ పెళ్లి వీడియో ఏదైతే బయటకు వచ్చిందో మీరు ఒకసారి గమనించాలి, ఒక నరేష్ ఒక పవిత్ర వీళ్ళిద్దరు తప్ప ఆ లొకేషన్లో వెనకాల కనిపిస్తున్న వాళ్ళు ఎక్కడైనా సరే ఒక్కళ్ళంటే ఒకళ్ళని మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఐఎమ్ షూర్ ఒక్కళ్ళు కూడా లేరు. కారణం వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు. అంటే ఇది ఒక షూటింగ్ లాంటిది. ఒకవేళ నిజంగానే జరిగిందని అనుకుందాం, ఆమె రమ్య రఘుపతికి వచ్చి కేసు పెడితే జైలుకి వెళ్ళక తప్పదుగా, అలా చేస్తాడా? కాదు. ఒకవేళ ఒక రకమైనటువంటి మాస్టర్ గేమ్, రాజకీయ నాయకులు ఆడుతూ ఉంటారు, వాళ్ళే కొంతమంది పత్రికలకు వాళ్ళకి టీవీలకు లీకులు ఇస్తూ ఉంటారు, ఇదిగో ఈయన పలానా పార్టీ మారబోతున్నాడట, ఇదిగో ఈయన వచ్చేసి అక్కడ కంటెస్ట్ చేయబోతున్నాడట అని, అప్పుడు వాళ్ళ పార్టీ నుంచి పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఉందే అది నీకు పాజిటివ్గా ఉందనుకోండి ఎస్ అవును అంటాడు, నెగిటివ్గా ఉందనుకోండి ఏ అవన్నీ ఫేక్ అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఈ నరేష్ పవిత్ర పెళ్లికి సొసైటీ మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తూ అసలు దానిక దీనివల్ల ఎటువంటి ఇష్యూస్ లేవని మిగతా ఎవరైనా క్లారిటీ కనుక ఇచ్చేస్తే మేబీ ఇదే పవిత్ర బంధం అదన్న వేళ అతను క్లారిటీ ఇవ్వచ్చు. లేదా తేడా కొందరు అనుకుంటే అయ్యే అదంతా కూడా సినిమా షూటింగ్ లేదంటే ఒక యాడ్ షూటింగ్ అనే వేళ క్లారిటీ ఇవ్వచ్చు. సో రెండు రకాలుగా
తనకి ఎలా కావాలంటే అలా సేఫ్ గేమ్ అనమాట. మరల దీనికి సంబంధించి దుబాయ్లో హనీమూన్కి వెళ్ళని చెప్పేసి మరల ఇంకెవరో న్యూస్ ఇస్తా ఉన్నారు. అయ్యి అది కాదు, అది లాజికల్గా మీరు ఆలోచించండి. విడాకుల కేసు కోర్టులో ఉండగా ఈయన ఎలా పెళ్లి చేసుకుంటాడు, దాని ఎలా పబ్లిక్ చేస్తాడు? వాళ్ళు నటులు కాబట్టి పవిత్ర బంధంతో ఒకటయ్యామన్న వేళ అంత అనుకోవాలని చెప్పేసి ఆల్రెడీ కలిసే ఉంటున్నారు వాళ్ళు. మన కోర్టులు కూడా చెప్పిన సహజమైన చట్టవిరుద్ధమేం కాదు, సహజమైన ఓకే చేసేయండి ఇష్టం ఉంటే అని చెప్పేసి అన్నారు కదా. సో వాళ్ళు సహజమే చేస్తూ ఉన్నారు. అఫీషియల్గా మెడలో మంగళసూత్రం పవిత్ర బంధం అన్నట్టుగా పెళ్ళి అయిందన్న వేళ చూపించుకోవాలి అంతే. అదిగో ఈరోజు ఈ వీడియోతో కొంతమందికి ఇచ్చినట్టే అయింది. అర్థం చేసుకున్న వాళ్ళు, మన వీడియో చూస్తున్న వాళ్ళు వచ్చేసి లేదు ఇదంతా కూడా ఒక సెటప్ అని అర్థం చేసుకుంటారు. సో రానున్న రోజులలో ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కోసం ఇదిగో ఈ రకంగా లేదు. నిజంగా నేను పవిత్ర బంధం అంటే ఒక సేఫ్ గేమ్. ఆల్రెడీ ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేశారు, పెళ్లిపెట్ల మీద ఉన్నారు లైవ్ అని చెప్పేసి నానా హడావుడి చేశారు చాలామంది. ఇండియన్ డ్రామా అని చెప్పేసి అది సినిమాకి సంబంధించి చిన్నమేటి ప్రెస్ మీట్ లాంటిది జరిగింది. అప్పుడు అక్కడ ఈ నరేష్ ఉన్నారు, మరి ఈ పెళ్లిపెట్ల మీద ఉండాల్సిన ఇక్కడ ఎందుకు ఉన్నాడు అంటే ఈ వీడియో ఎప్పుడు షూట్ చేసింది. సో చిన్న లాజిక్ చెప్తున్నా గుర్తుంచుకోండి దయచేసి. జర్నలిజం అంటే ఎవరో ఏదో ఏది పెడితే అది మాట్లాడితే దానిని యాసిస్గా టెలికాస్ట్ చేయడం, యాసిస్గా ప్రింట్ చేయడం కాదు. వాళ్ళు మాట్లాడినది అక్కడ జరిగినది సమాజానికి ఉపయోగమా కాదా, అండ్ దానిలో కొన్ని వర్డ్స్ మనం ఇవ్వచ్చా లేదా, అండ్ అవి మనం టెలికాస్ట్ చేయొచ్చని చెప్పేసి కొన్ని ఉంటుంది సెన్సార్ చేసుకోవాల్సినవి ఉంటాయి, ఎథికల్గా ఆలోచించాల్సిన ఉంటాయి, ధర్మబద్ధంగా ఆలోచించాల్సిన ఉంటాయి. అవన్నీ చూసుకొని మన సొసైటీకి ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏది మాట్లాడితే లైవ్ పెడతాం, వాళ్ళు ఎవరో ఏంటో ఏదో క్రాస్ చెక్ చేసుకోకుండా వాళ్ళు ఏది పెడితే అది అంటే దాన్ని యాసిగమని ఇచ్చేయటం, అది కాదు కదా జర్నలిజం. ఈరోజు జర్నలిజం పోయింది, మొత్తం ఎర్నలిజమే. దట్ మీన్స్ ఎర్నింగ్, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. అవిలే తయారైపోయారు. ఆల్రెడీ నరేష్ లోకేష్ నుంచి కొంతమంది పిచ్చ పిచ్చగా రాస్తే, పిచ్చ పిచ్చగా వీడియోలు చేసి వీడియోలు పెడితే వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు పెట్టున్నారు. ఆయన పవిత్ర పెట్టున్నారు, నరేష్ కూడా పెట్టున్నారు. ఏమని, అయ్యా మేము రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే, బట్ మా గురించి ఇంత నెగిటివ్ అసలు ఎందుకు చేస్తున్నారు, తప్పు కదా అలా చేయటం. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి చెప్పేసి ఆయన ఆల్రెడీ అప్రోచ్ అయ్యి ఉన్నాడు. ఇటువంటి మూమెంట్లో పవిత్ర బంధం అంటూ ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తే ఇంకా అంత అయిపోయింది, అద్భుతం జరిగింది, పెళ్ళి అయిపోయింది, అద్దెని ఇదని అసలు ఎలా నగలుగుతారు? ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా ఎవరైనా సరే. ప్రాక్టికల్గా ఆలోచించి ఇది వచ్చేసి నిజంగానే జరుగుతున్న పెళ్ళ లేదు, ఏదో సినిమా షూటింగ్ పర్పస్సా, లేదంటే సేఫ్ గేమ్, సేఫ్ సైడ్ ఉన్నటువంటి గేమ్ పర్పస్సా, అసలు ఏంటి అనేది ఆలోచించాలి కదా. ఒక చిన్న లాజిక్ ఎప్పుడైనా సరే, మనకు తెలిసినోడు ఒక చోటకు వచ్చాడు వాళ్ళ బంధువులతో అన్నప్పుడు, మనకు వాళ్ళ బంధువులు ఆల్రెడీ తెలిసినప్పుడు వాడితో వచ్చిన వాళ్ళ ఫస్ట్ మనం చూసేదేంటి, ఎవరెవరు వచ్చారేంటి అని చూస్తాం. అంత కొత్త వాళ్ళు ఉంటే రే ఏంట్రా అంత కొత్త వాళ్ళు అసలు ఎవర్రా వీళ్ళేంటని అంటాం మనం. అలా ఈరోజు నరేష్ పవిత్ర పెళ్లి జరిగిన విషయం కూడా మీరు గమనిస్తే అంత కొత్త వాళ్ళు ఎవరూ లేరు, అంత జూనియర్ ఆర్టిస్టులు. సో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి నరేష్ ఆయన సేఫ్ గేమ్ అనుకోవాలి, లేదు అన్నప్పుడు ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్ అనుకోవాలి, లేదన్నప్పుడు నరేష్ పవిత్ర వాళ్ళ రిలేషన్ సంబంధించి త్వరలో వాళ్ళు చేసే సినిమాలు కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు మంచి బజ్ క్రియేట్ చేస్తామని అనుకోవాలి, అంతే తప్ప వేరేదైతే కాదు. సో వీడియో స్టార్టింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను, దయచేసి రిక్వెస్ట్ అన్నమాట, న్యూస్ ఛానల్, న్యూస్ పేపర్, వెబ్సైట్, డిజిటల్ ఛానల్, యూట్యూబ్ ఏదైనా కావచ్చు కాక, ఒకటి మన జనాలకి చెప్తున్నామంటే కొంచెం దానికి అథెన్సిటీ ఉండేలాగా, కొంచెం అది వాల్యూస్ ఉండేలాగా చూసుకోండి. అంతే తప్ప సరదాగా పెట్టిన దాన్ని కూడా నిజమన్న వేళ దయచేసి టెలికాస్ట్ అయితే చేయకండి.